చెప్పడం జరిగింది. అదేవిధంగా రిజిట్ అనే ఒక సంస్కృత ఆట నుంచి యోగా అనే పదం వచ్చింది. ఇంగ్లీష్ లో యోగా అంటుంటాం, తెలుగులో మనం బహిర్ముఖమైతే మనసు, అంతర్ముఖమైతే ఆత్మ అంటుంటాం, మనం చైతన్యం అంటున్నాం. ఈ కళ్ళ ద్వారా చూస్తుంటాం, చూసిన విషయాలు మెదడులో రికార్డ్ అవుతుంటాయి. చెవుల ద్వారా వింటే మనం బయట ప్రపంచానికి సంబంధించిన విషయాల్ని గ్రహిస్తుంటాం, రికార్డ్ అవుతుంది. అదే మనసుగా ఉంటుంది, అదే జ్ఞాపశక్తిగా ఉంటుంది. ఈ మనసు ఏమైతుంటే ఫోన్ పని పదే పదే బయటనే వెళ్తుంది. మనకు జబ్బులు రావడానికి మనకి వరమే, మిగతా అన్ని జీవుల కంటే కూడా మన జ్ఞాపశక్తి వరంగా ఉంది. కానీ శాపంగా కూడా ఎదుగు పదే పదే ఆలోచనలు వస్తే చాలా మానసిక ఒత్తిడి ఏర్పడడానికి ప్రధాన కారణం అదే. ఆలోచనలు కలిగించే ఒత్తిడి, మానసిక ఒత్తిడి అంటే మనసు అంటే ఆలోచనలు, ఒత్తిడి అంటే బరువు, భారం. మరి ఆలోచనలు కూడా బరువు కలిగిస్తాయా, భారం కలిగిస్తాయా అంటే, ఇప్పుడు ఈ మైక్ ఉంది అనుకోండి, ఇప్పుడు నేను వచ్చే ఇబ్బంది అవుతుంది. ఒక రకమైన ఆలోచనలు మనకు, అది ముఖ్యంగా వ్యతిరేకమైన ఆలోచనలు, మనకు హాని కలిగించే ఆలోచనలు, నెగిటివ్ థింకింగ్. ఎవరైనా మనల్ని అవమానిస్తుంటారు, ఒక మాట అంటుంటారు, అది పదే 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 గుర్తు తెచ్చుకుంటుంది. మనం మన మనసుకున్న లక్షణం ఏంటంటే నెగిటివ్ ఎక్కువ గుర్తుంచుకుంటుంది, మనం బాధ కలిగించే విషయాల్ని, హాని కలిగించే విషయాల్ని. అవునా కదా, ఈ విషయాలు మనకు నెగిటివ్ థింగ్ వస్తుంది, మనం వాటిని పాజిటివ్ ఆలోచన అలవాటు వేసుకుంటే మనం సక్సెస్ కావడానికి అవకాశం ఉంది, ఆరోగ్యం అవడానికి కూడా అవకాశం ఉంది. ఫస్ట్ ప్రాబ్లం రావడానికి మొట్టమొదటి కారణం ఏంటి, మానసిక ఒత్తిడి. రెండవది శారీరక శ్రమ లేకుండా అయిపోయింది. ఒకప్పుడు ప్రతిదాన్ని కూడా అక్కడికి నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళం, సైకిల్ ఉంటుంది తొక్కుంటారు, శారీరక శ్రమ ఉంటుంది, బైక్ వచ్చింది, కార్ వచ్చింది, ఎన్నో రకాల వాహనాలు వచ్చినాయి, మిక్సర్ గ్రైండర్లు వచ్చినాయి, అవునా కదా, దంచడం కానీ అవన్నీ ప్రతిదీ కూడా ఈ అవునా కదా వాహనాలు వచ్చినాయి, హెల్ప్ఫుల్గా వచ్చిన దాంతో శారీరక శ్రమ లేకుండా అయిపోయింది. శరీరంలో పట్టలే ఉన్నాయి, ఆఫీసులో కావచ్చు, ఇంకా చాలా విషయంలో అవునా కదా. ఇప్పుడు చెరువు చూడండి, చెరువులో నీళ్లు కదలకుండా ఉంటాయి కాబట్టి ఎటువంటి అది స్వచ్ఛంగా ఉండదు, మురికిగా ఉంటుంది. అదే వాగు తీసుకోండి, ఎప్పుడు కదులుతుంటుంది కాబట్టి స్వచ్ఛంగా ఉంటుంది, కదిలిక ఉంటే మనకు శక్తి ఉంటుంది, ఎనర్జెటిక్గా ఉంటుందంటే ఎవరైతే కదులుతుంటారు ఎక్కువ శాతం, అవునా కదా, వాహనం అయినా సరే కదలకుండా. రెండోది శారీరక శ్రమ లేకుండా, ఒక గంట సేపన్నా శారీరక శ్రమ ఉండాలి, యోగా కావచ్చు, ఎక్సర్సైజ్లు కానీ, వాకింగ్ కానీ, మార్నింగ్ ఫుడ్. మూడోది కాలుష్యం, మూడు చేద్దాం, దండు బయట కూడా ఉంటే కొన్ని ఎక్సర్సైజ్ చేద్దాం, మీకు సాధ్యమంటే ఆసనాలు, ఆసనాలు కూడా చేద్దాం. రెండు కాలి వేలను టోస్ ఒక్కొక్క భాగాన్ని కదిలించాలి, ఇవన్నీ జాయింట్స్ అన్నట్టు కీళ్ళు కదలకుండా ఉంటే ఏమవుతుంది, అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ కానీ జరగకుండా ఏమవుతుంది, ఆక్సిజన్ కూడా అందకపోవడం వల్ల హెల్త్ ప్రాబ్లమ్, కీళ్ళ నొప్పులు, కాలు నొప్పులు వస్తుంటాయి చాలా మందికి. కారణం ఏంటంటే ఇది, కాలి వేలను ముందుకు వెనుకాలండి, టోస్ ముందుకు వెనుక. తర్వాత పాదాలు కూడా ముందుకంటే పుట్టే ముందుకంటే వెనుకండి, ఒత్తిడి ఏర్పడాలి, అక్కడ ఒత్తిడి ఏర్పడితే అవుతుంది, ఆ నరాలన్నీ కూడా యాక్టివ్ అవుతాయి, దాంతో బ్లడ్ సర్క్యులేషన్ మంచి అవుతుంది, ఆక్సిజన్ సరఫరా కూడా మంచి అవుతుంది. ఒక సైడ్కి రెండు కాలు ఇవ్వండి, ఇప్పుడు వేగి ఒకసారి ఎడమ, రౌండ్ తిప్పండి, ఎడమ వైపు ముందుకు, కుడి వైపు వెనుక, ఫోర్ సైడ్స్ ఇలా రెండు పాదాలు కలపండి ఒక 11 times. ఫోర్ 5 6 7 8 9 10 11. ఓకేనా, ఈ కాలం పైకి కింది కనండి, తర్వాత ఈ దీర్ఘమైన శ్వాస తీసుకోవాలి, శ్వాస నాపాలి, మోకాల్చి పెట్టి మోకాలు పురాడానికి ప్రధాన కారణం. కూర్చుని ఒక్కొక్క బుక్క తాగాలి. మన జీర్ణాశయంలో ఇప్పుడు ఏమంటే ఆమ్లాలు ఉంటాయి, ఆసిడ్స్ ఉంటాయి, మన లాలాజలంలో కూడా క్షారాలు ఉంటాయి, గట్టిగా ఒకటి. రెండు కాలు పట్టడం లేదంటే ఇట్లా ముందు కనండి, ఇట్లా తర్వాత రెండు కాలం దగ్గర పెట్టండి, రెండు చేతులు కల్పించాలి, ముందుకు వంగేటప్పుడు శ్వాస వదలాలి, వెనుకొచ్చేటప్పుడు శ్వాస తీసుకోవాలి. ఓకేనా, 11 times అట్లా ప్రాక్టీస్ చేయండి. మో చేతులు కూడా వంచుకోండి, వెనుక కూడా రాయండి. మో చేతులు స్ట్రైట్ ఉండండి. ఓకే, రివర్స్ లో కూడా 11 times. 1 2 3 4 5 6 11. ఇది గ్రైండింగ్, ఇంతకుముందు గ్రైండింగ్.
అదేవిధంగా ఎడవ చేతులు కుడికాలు అందుకోవాలి, కుడి చేతులు పైకి లేపి పైకి విడాలి. చూడండి తిరిగి చూడండి, ఇట్లా చేతులు పైకి లేపి చూడండి, ఇట్లా పైకి స్ట్రేట్ గా వంచకూడదు, చేతి వంచకుండా స్ట్రేట్ గా పైకి లేపి చూడండి, దాన్ని తిరిగి చూడండి. అక్కడ ఫ్యాట్ నడుము దగ్గర ఉన్న ఫ్యాట్ కరుగుతుంది. ముందుకు వంగేటప్పుడు ధీర్యమైన శ్వాస వదలండి, ఎందుకు వచ్చినప్పుడు రివర్స్ వచ్చినప్పుడు ధీర్యమైన శ్వాస తీసుకోండి. ఎడమ చేతులు కుడికాలు అందుకోవాలి, కుడి చేతులు ఎడమ కాదు, చేతులు పైకి లేపి చూడండి ఒకసారి. ఓకేనా? అదేవిధంగా రెండు అరిపాదాలు కలపండి నమస్కారం లాగా, రెండు అరిపాదాలు కలపండి, చేతులను కలిపించి పాదాలు పట్టుకొని మోకాలను పైకి కానీ బటర్ ఫ్లై చేతులు కలపండి. చేతులు ఈ నరాలు అన్ని కూడా చాలా యాక్టివ్ అయిపోతాయి, పొట్టు నరాలు కావచ్చు, కాళ్ళకు సంబంధించిన నరాలు కావచ్చు, ఎటువంటి సమస్యలు తగ్గుతాయి. ఈ సూక్ష్మ వ్యాయామాలు ఎక్కువ చేయాలి, మనం ప్రాణాయామాలు సూక్ష్మ వ్యాయామాలు ఎక్కువ చేయాలి. మోచేతులు స్ట్రెయిట్ ఉండాలి, బొట్టవేలు లోపల పెట్టండి, నాలుగు వేలను కప్పించి ఐదు వేలను స్ట్రెచ్ చేయాలి. సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ రివర్స్లో కూడా 1 2 3 4 5 6 7 8 9 10. ఇది లైవ్ వీడియోస్ కూడా స్టైల్ అవుతుంది. 1 2 3 4 5 6 7 8 11. ఓకేనా? తర్వాత షోల్డర్స్ రొటేషన్, షోల్డర్స్ రొటేషన్ భుజాలను తిప్పడం. ఇక్కడ ఏం చేయాలి, మోయి చేతులు టచ్ కావాలి, శరీరంలో పక్క భాగాలు టచ్ కావాలి, చెవులకు భుజాలు కూడా టచ్ అవుతూ తిప్పలు కొలవంటే నీళ్ళు మాత్రం ఘోరంగా పోతున్నా. చేతులు ముందుకు, ఓకేనా? తర్వాత నడుపై లెఫ్ట్ సైడ్ టర్న్ కాండి, లెఫ్ట్ లెగ్ ను 90 డిగ్రీస్ రైట్ సైడ్ పెట్టండి. నీళ్ళ కూర్చొని మన ఇన్సులిన్ ఉత్పత్తి చేస్తుంది. ఇన్సులిన్ సవాల్ ముందుకు వచ్చి నుదుటి భూమికి తాకించాలి, చేతి ముందుకు చెప్పాలి. సవాల్ తీసుకుంటాను, ఈ సీట్ పైకి లేవకూడదు, కాలువలు కిందికి అనండి, సీటు కాలి మడమలు కానుకొని ఉంచాలి. ఓకేనా? మళ్ళీ ఒకసారి ప్రాక్టీస్ చేయండి, శ్వాస తీసుకునే వెనుకకు శ్వాస వాళ్ళు ముందుకు వచ్చి ఎంత సాధ్యమైతే అంతే ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? చీటు కాలి మడమలు కా రండి రండి. 2866 గ్రౌండ్ షీట్ మనకు ఎస్పీ గారి ఆదేశాల మేరకు పీఈటీ ఒక ప్రోగ్రామ్ లో భాగంగా మనకు యువ కార్యక్రమానికి అవకాశం ఇచ్చారు.
వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈ యోగా చేయడం వల్ల మనకు మానసికంగా ప్రశాంతత కలుగుతుంది, ఏకాగ్రత, జ్ఞాపకశక్తి, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, సంపూర్ణ ఆరోగ్యవంతులు అవడానికి యోగా ఉపయోగపడుతుంది. మనం చేసే పనిలో కూడా సమర్థవంతంగా పనులు చేయగలుగుతుంటాం కాబట్టి ఇతరులకు కూడా మనకు సామాజికంగా కూడా మంచి ఉండగలుగుతాం, సమాజంలో మంచి ఉండగలుగుతుంటాం. మనం చేసే వృత్తి వ్యాపారాలకు కూడా విజయం సాధించగలుగుతుంటాం. శారీరకంగా, మానసికంగా, సామాజికంగా, ఆధ్యాత్మికంగా సంపూర్ణ ఆరోగ్యాన్ని కలిగి ఉండడానికి యోగ ఉపయోగపడుతుంది. షుగర్ తగ్గడానికి కానీ, బరువు తగ్గడానికి కానీ, మోకాలు నొప్పులు, నడుము నొప్పులు తగ్గడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. ఈ విధంగా పిల్లలకు కూడా చాలా మంచి, పిల్లల నుంచి పెద్దవారికి కూడా ప్రతి ఒక్కరికి కూడా ఈ యోగా అనేది సాధన అనేది చాలా ఇంపార్టెంట్ అనే కదా. మనం సంతోషంగా, ఆనందంగా, పరిపూర్ణ ఆయుష్తో జీవించడానికి కూడా యోగ ఉపయోగపడుతుంది. దీర్ఘకాలిక జబ్బులు, వంశపారంపర్యంగా వచ్చినటువంటి జబ్బులు తగ్గడానికి కూడా యోగ ఉపయోగపడుతుంది. ఇట్లా ప్రతిదానికి కూడా, ప్రతి విషయంలో కూడా మనం సమర్థవంతంగా పనులు చేయడానికి కూడా యోగ ఉపయోగపడుతుందని తెలియజేస్తున్నాను. ఓకే సార్, ధన్యవాదాలు. ప్రతి ఒక్కరు కూడా, చిన్నవారి నుంచి పెద్దవారి వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా యోగా చేయడం వల్ల మీరు చదువులో కానీ, వ్యాపారంలో కావచ్చు, రాజకీయంలో కావచ్చు, ప్రతిదాంట్లో కూడా మానసిక ఒత్తిడి, ముఖ్యంగా మానసిక ఒత్తిడి తగ్గడానికి కానీ, థైరాయిడ్ తగ్గడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. యోగా మన జీవితం అయితే ఆరోగ్యం మన బానిస అవుతుంది. యోగా చేద్దాం, ఆరోగ్యాన్ని కాపాడుకుందాం.